ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రాలు నేను రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున ఏసఐ మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము మలాకీ గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచనము యహోవానైనా నేను మార్పులేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు మలాకీ చాప్టర్ త్రీ వ సిక్స్ ఫర్ ఐ ఆమ్ ద లార్డ్ ఐ డు నాట్ చేంజ్ దేర్ ఫోర్ యు ఆర్ నాట్ కన్స్యూమ్డ్ ఓ సన్స్ ఆఫ్ జేకబ్ దేవునికి స్తోత్రాలు మనము యునో వీ ఫీల్ ఆల్వేస్ వీ మేక్ గాడ్ యాజ్ ఇఫ్ యునో వీ కెన్ చేంజ్ గాడ్ దేవుణ్ణి మనం అనుకుంటాం లేకపోతే మనం ఏది చెబితే దేవుడు అదే చేస్తారని మనం అనుకుంటాము దేవునితో అది కాదు దేవుడు మారని దేవుడు ఆయన నోటి మాట ఒకటి వచ్చిందంటే అది నెరవేర్చే దేవుడు ఆయన ఆలోచన ఇప్పుడు ఉన్నతంగానే ఉంటాయి మన ఆలోచన ప్రకారం సరిపోల్చుకుంటానికి కానీ లేకపోతే మన ఇష్టం వచ్చిన ప్రకారం దేవుని గురించి మాట్లాడటానికి కూడా మనం సరిపోమని మరొకసారి చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఇమ్యూటబిలిటీ అంటారు ఇమ్యూటబిలిటీ అంటే హీజ్ నాట్ ఏ గాడ్ హూ చేంజ్ నాట్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ తన యొక్క స్వరూపాన్ని మార్చుకొని కానీ లేకపోతే సమయ ప్రభావాన్ని బట్టి మారటం కానీ జరిగే దేవుడు కాదు దేవాది దేవుడు ఆ రోజున మాట్లాడిన దేవుడు ఆది కాండము ఆదా మాట్లాడిన దేవుడు ఈ రోజున మనకి రెవలేషన్ ప్రకటన గ్రంథంలో మనతో మాట్లాడుతున్న దేవుడు ఆ దేవుడు సేమ్ హీస్ ద సేమ్ గాడ్ బట్ ఓన్లీ థింగ్ వాట్ హీ హాస్ డన్ ఆయన చెప్పిన మాటలన్నిటిని కూడా పాత నిబంధన చెప్పిన ప్రతి కార్యాన్ని నూతన నిబంధనలో ఆయనే ఈ భూమి మీదకి దిగివచ్చి మన కోసం ఆయన ప్రతి కార్యాన్ని నెరవేర్చి ఒక శరీరం ఒక డివైన్ అండ్ హ్యూమన్ నేచర్ సో కాబట్టి మనం మాట్లాడేటప్పుడు బికాస్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ టేకెన్ యొక్క దైవస్ స్వరూపాన్ని ఆయన విడిచి మానవ స్వరూపాన్ని తీసుకొని తన దైవకమైన అధికారంతో ఆయన మనల్ని పరిపాలించకుండా ఒక మానవునిగా తన్ను తాను తగ్గించుకొని ఫిలిపిన్ పత్రిక రెండులో ఉంటుంది రిక్తునిగా సమస్తాన్ని ఆయన విడిచిపెట్టి ఆయన నీ కోసం నా కోసం నిన్ను నన్ను రక్షించడం కోసం మానవ రూపం అయితే మానవునిగా జన్మించి ఆ యొక్క కష్టాల్లో ఏప్రిల్ పత్రిక ఐదులో మనం చూస్తాము ఆ యొక్క సమస్యల్లో అంత భయంకరమైన సిలువ భారంలో ఆ యొక్క సమస్యలో ఆయన విధేయతలో దేవునికి విధేయత చూపించి ఆ విధేయతను విడిచిపెట్టకుండా వచ్చిన కార్యాన్ని ఆయన కంప్లీట్ చేసి ఒక మానవునిగా కూడా ఏ విధంగా దేవునిలో నిలబడి ఉండొచ్చు ఆ యొక్క యథార్థమైన సేవ చేయవచ్చు యథార్థంగా దేవుని ఏదంటే ఎలాగ ఉండొచ్చు అని మనకి రెండు వైపులు కూడా దేవుడు మనకు చూపించాడు నాణ్యానికి ఏ విధంగా రెండు వైపులు ఉంటుందో ఒక్కొక్క దైవిక స్వభావం ఒక మానవ స్వభావం కాబట్టి మనము ఒక మానవునిగా ఎస్ఐ చూసినప్పుడు విట్రై మనలాగా మాట్లాడటానికి మనం ప్రయత్నిస్తాము కానీ బట్ డూ నాట్ ఫర్గెట్ దట్ అ గాడ్ క్రియేటర్ మనల్ని సృష్టించుకున్న దేవుడు ఆ దేవుడే నీ కోసం నా కోసం చనిపోయారు ఆయన మన కోసం ఈ యొక్క రహస్యాన్ని దేవుడు బట్టబయలుగా చేసి నిన్ను నన్ను ఆయన స్వీకరించారు దేవునికి స్తోత్రాలు ఫర్ ఎవర్ హీ సేమ్ ఎల్ల వేళ ఎల్ల కాలం ఆయన అదే రీతిగా అదే విధంగా ఉండే దేవుడు హి హూజన్ చేంజ్ లైక్ హిమ్ ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన స్వరూపంలోకి మార్చడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు దేవునికి స్తోత్రాలు అండ్ ఆల్సో చూడండి ఇక్కడ మలాకి మూడు ఐదో వచనం మనం చదివినప్పుడు తీర్పు తీర్చుటకై నేను మీ వద్దకు రాగా గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ టు జస్టిఫైయర్ టు జడ్జర్ జడ్జిమెంట్ ఈస్ గోయింగ్ టు కమ్ బట్ కానీ ఎవరైతే దేవుని యొక్క సిలువ మరణం యందు విశ్వాసం ఉంచి ఆ సిలువ మరణం ద్వారా యస్సు క్రీస్తు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారని ఆ ప్రభు మన హృదయంలోకి వచ్చినప్పుడు మన పా పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రభు మన పాపాలు మోసారని మన ప్రతి పాపాన్ని క్షమించగలిగిన శక్తి మన ప్రభులో ఉందని ఆ యొక్క పునర్ధాన శక్తితో దేవుడు మనల్ని శుద్ధీకరించుకుని మన పాపాన్ని క్షమించినప్పుడు నువ్వు నేను దీని తర్వాత జరిగే తీర్పులోకి మనం రావని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది సో హూ ఎవర్ కన్ఫెసెస్ నౌ దీస్ పీపుల్ ఆర్ సేవ్ నౌ బాడే గే అండ్ వీ విల్ నాట్ కమ్ ఇన్ టు ద లేటర్ జడ్జిమెంట్ దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ అందుకే మనకి ఊపిరి ఉన్నప్పుడే దేవుని యొక్క సువార్తను వినినప్పుడు మన హృదయాల్ని కఠినపరచుకోవద్దని మరీ 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 మనకి బైబిల్ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నారు మీ హృదయాలు ఎలాగుండాలి మెత్తబడే హృదయాలుగా ఉండాలి కఠినపరచుకోవద్దు దేవునికి దూరంగా వెళ్ళవద్దు వేషధారణలో మనం జీవించవద్దు అవివేకమైన మాటలు మాట్లాడవద్దు సొంత నీతిలో బ్రతకవద్దు పరిసేలు శాస్త్రాల కంటే నీ నీతి ఎక్కువగా ఉంటేనే నువ్వు పర్లోక రాజ్యంలోకి వస్తావని మన ఏసే మనకి తెలియజేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు అలాగే ఆయన అంటున్నారు చూడండి తీర్పు తీర్చుడుకునే మీ రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయవారి మీదను దృఢంగా సాక్ష్యం పలుకుదనని సైన్యములకు అధిపతి ఒక యహోవా సెలవిచ్చుచున్నారు దేవుడు అంటున్నారు ఎవరైతే అక్రమంగా ఇతన్ని అప్రెస్ చేసి ఇతన్ని కష్టపెట్టి వారిని బాధ పెట్టి యూనో ఇతని ధనాన్ని దోచుకొని లేకపోతే వారికి రావాల్సిన ఇవ్వకుండా ఎవరైతే అన్యాయంగా ప్రవర్తిస్తారో వెభిచ్చారులు అలాగే మోసం చేసేవారిని చిల్లంగి వాడని అబద్ధాలు చెప్పేవారిని వీరందరికీ కూడా ఒక రోజున నేను తీర్పు తీరుస్తాను ఎందుకంటే నేను మారని దేవుణ్ణి అని అంటున్నారు ఇక్కడ దేవుడు అంటున్నారు ఐ యామ్ నాట్ ద లాడ్ హూ చేంజెస్ ఐ విల్ నాట్ చేంజ్ ఫర్ ఎవర్ ఐఎమ్ సేమ్ ఆ రోజున ఏదైతే పాపాన్ని నేను పాపమని ఖండించానో ఈరోజు కూడా పాపాన్ని పాపమనే ఖండించే దేవుణ్ణి కానీ ఆ పాపాన్ని క్షమించడానికే మిమ్మల్ని మళ్ళీ తిరిగి నా యుద్ధకు తీసుకురావడానికే నేను సిరువులో మరణించాను ఎవరైతే నా మరణం మీద విశ్వాసం ఉంచుతారో మృదవులకి ప్రభువును ఆహ్వానిస్తారో వారు ఇప్పుడే నీతిమంతులుగా వారు క్షమించబడతారు అలాగే నీతిమంతులుగా తీర్చబడతారు వారికి పరలోక రాజ్యంలో స్థానం ఉంది మళ్ళీ తిరిగి ఆ తీర్పులోకి రారు అని మన ఏసారి తెలియజేస్తున్నారు వండర్ఫుల్ వర్స్ ఈస్ దట్ వన్ ఎంత అద్భుతమైన మాట కదా దేవుడు ఈ రోజున మనల్ని కరెక్ట్ చేసుకుంటానికి మనం యొక్క నరకంలోకి వెళ్ళకుండా అలాగే తీర్పులోకి రాకుండా రెండవ మరణాన్ని మనం మరణించకుండా దేవుడు ఈ రోజున మనల్ని హెచ్చరిస్తూ అలాగే బుజ్జగిస్తూ ఆయన వాక్యాన్ని తెలియజేస్తూ ఇంకా మనకి ఇస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు అలాగే మూడు ఏళ్ళు చూడండి ఎస్ఐ అన్నారు రిటర్న్ టు మీ అన్నప్పుడు ఇక్కడ ప్రజలు అడుగుతున్నారంట హౌ కెన్ వి రిటర్న్ దీనికి ఆన్సర్ మనకి ప్రయటన కింద మూడేళ్ళు మన ప్రభు అయిన ఏసే చెప్పారు ఎలాగ మనం తిరిగి వస్తామో మీ హృదయం దగ్గరే నేను నిలబడి ఉన్నాను ఎవరైతే నా స్వరాన్ని విని మీ హృదయాన్ని నా కోసం తెరుస్తారో నేను వారి హృదయంలోకి వస్తాను వారిని క్షమిస్తాను వారితో కలిసి సహవాసం ఉండటానికి వారితో కలిసి భోంచేయటానికి వారితో కలిసి జీవించటానికి నేను సిద్ధంగా ఉన్నానని మన ప్రభు చెబుతూ ఉన్నారు ఈ రోజున మీరు ఆలోచించుకోవచ్చు మలాఖీలో చెప్పారు బట్ ఈ రోజున ఇన్ని పాపాలు చేసిన నన్ను ఇన్ని అబద్ధాలు చెప్పి ఇన్ని మోసాలు చేసి నన్ను దేవుడు క్షమిస్తారా క్షమిస్తాను అనే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు నేను ప్రేమించే దేవుణ్ణి క్షమించే దేవుడిని మీ మీద కృప చూపించే దేవుడిని మీకోసం ఇంకా నా చేతులను చాపి మీకోసం రండి అని నేను ఆహ్వానిస్తూ ఉన్నానని ఏసై ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు జాలి కనిగిన దేవుడు మన దేవుడు కనికరించే దేవుడు మన దేవుడు ప్రేమించే దేవుడు మన దేవుడు ఆశీర్వదించే దేవుడు మన దేవుడు కృప చూపించే దేవుడు మన దేవుడు మనల్ని మన హృదయంలో ఉన్న భారాన్ని తీసివేసి మనకి సమాధానాన్నిచ్చే దేవుడు మన దేవుడు ఏంటో సమాధాన పరిచిన దేవుడు మన మరణము దేవునికి స్తోత్రాలు చూడండి గలతీల పత్రిక ఆరు రెండులో అప్పటి పౌల్ గారు అంటారు బేర్ వన్ అనదర్స్ బర్డన్స్ అలాగా ఒకరి కష్టాలను ఒకరు పంచుకుంటా ఉండండి అలా చేయటం వల్ల దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారుగా మీరున్నారు అని అంటున్నారు దేవునికి స్తోత్రాలు అలాగే గలతీలు ఆరు ఏళ్ళలో మనం చూస్తుంటే గాడ్ ఈజ్ నాట్ మాక్డ్ దేవుణ్ణి మనము అపసించేది లేకపోతే ఏదో టైం పాస్ కోసం దేవుడి దగ్గరికి వచ్చేది నలుగురు చూస్తున్నారని దేవుని దగ్గర దగ్గరకు వచ్చేది లేకపోతే లేజీగా ఉందని దేవుని దగ్గరికి వెళ్ళపోవటం ఇవన్నీ కూడా మనము మన అలవాట్లని మన ప్రిఫరెన్సెస్ని మార్చుకోవాలని ఈరోజు దేవుడు చెప్తా ఉన్నారు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం రాజులకు రాజు ప్రభువులకు ప్రభు దగ్గరకు వస్తున్నామని ఆయన సర్వానికి సృష్టికర్తాయని ఆయన సరిధానాలకి రావడానికి అది మనకు అనే హృదయంతో మనం రావాలి ఆయన్ని పూజించాలి ఆయన సేవించాలి ఎందుకంటే మారని దేవుణ్ణి మనల్ని కనికరించే దేవుడిని మనం కలిగి ఉన్నాము అలాగే చూడండి మనం ఇక్కడ పోస పౌల్ గారు అంటున్నారు గలతీలు ఆరు ఏళ్ళు మీరు మంచి చేయడానికి అలసట చెందబాకండి ఈవెన్ దో ఇట్ ఈస్ టైరింగ్ టు యూ అది అలసట కలిగించినా గానీ మనం మంచి చేయటం కంటిన్యూ చేసి మానకుండా ఉన్నప్పుడు సరైన సమయంలో దాన్ని కోసుకుంటానికి ఆ పంటను మనం అనుభవించటానికి దేవుడు మనకు కృపను అందిస్తారు డూ నాట్ బి వెరీడ్ డూ నాట్ బీ లేజీ డూ నాట్ ఫీల్ టైర్డ్ బికాస్ గాడ్ ఈస్ హూ గివ్స్ అస్ రివార్డ్ అండ్ ఆల్సో గలతీలు ఆరు నాలుగులో లెట్ ఎగ్జామిన్ అవర్ ఓన్ వర్క్ మనం చేసే పనులు ఒక్కసారి మనం పరీక్షించుకుందాము అది మన పేరు కోసం చేస్తున్నామా నిజంగా దేవుని ప్రేమించి మనం దేవుని నామం కోసం చేస్తున్నామా దేవుని సువార్త నిజంగా అందరు వినాలని మనం ప్రకటిస్తున్నామా ఇది కూడా పరీక్షించుకోమంటున్నారు కాబట్టి ఈ రోజున ఇంత అద్భుతంగా మన మీద ఇంకా ప్రేమ చూస్తున్న దేవునికి పాదాలకు స్థుతులు స్తోత్రాలు ఈ అందిన వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకోండి అటు ఇటు తొలగిపోకుండా సాతాండు దొంగిలించకుండా ఈ వాక్యం వల్ల భయభక్తులు కలిగి మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని మన కుటుంబాలని మనం చెప్పే వాక్యాన్ని వినిన వారందరినీ కూడా ఆశీర్వదించి ఆయన బిడ్డలుగా అనుదిను ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటారు దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు వంద నాలుగు స్తోత్రాలైనా థ్యాంక్ యూ జీజస్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మర్సీస్ అద్భుతమైన వాక్యాలతో తండ్రి ప్రభా మేము ఆనందించడానికి సంతోషించడానికి మీలో బలపడటానికి మీలో స్థిరపడటానికి మీ శక్తిని పొందటానికి ప్రభా మీ వెలుగులు నడుచుకుంటానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలనైనా అవును నాయన మీరు మారని నాయన ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించినాయన ప్రభా ఈ రోజున కూడా కూడానైనా పాపులమైన మేము పడిపోయినప్పుడునైనా మమ్మల్ని విడిచిపెట్టకుండా విడిచిపెట్టకుండానైనా మమ్మల్ని లేవనెత్తి ఒక మంచి గొర్రెల కాపరగా మీరు మమ్మల్ని శుద్ధీకరించుకో ప్రభా మాకు కావాల్సిన ప్రతిదీ సప్లై చేస్తూ నాయనా ఎలాంటి వేదన ఎలాంటి బలహీనతలు మాకు రాకుండా కాపాడుతూ నాయన ప్రభా ఏ క్షణంలో మాకు ఏది కావాలో ప్రతిదీ మాకు అనుగ్రహిస్తూనైనా మమ్మల్ని మా కుటుంబాన్ని దీవిస్తూనైనా ప్రభా మంచి ఆరోగ్యాలతో నడిపిస్తున్న దేవ మీ పాదాలు స్థుతులు స్తోత్రాలైనా ఇంకా నైనా మీ వాక్యం వల్ల గౌరవము భయభక్తులనైనా అలాగే తండ్రి ప్రభ ఈ వాక్యానికి ఎంతమందికో పంచి పెట్టాలని ఆ యొక్క హృదయంలో ఆ యొక్క ఆలాపన మీరు కలిగించిన ఆయన ఆ స్ఫూర్తితో మేము యొక్క వాక్యాన్ని ప్రచురం చేయడానికి మిమ్మల్ని నాయన ప్రభా మహిమపరచడానికి మాకు కృప చూపించమని మాలో ఉన్న ప్రతి బలహీనతల నుండి విడుదల కలుగు చేయమని ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్